నారాయణ స్వామి వారికి ప్రీతికరమైన తిథి. అంతేకాకుండా ఆదివారం పూట ఎప్పుడైతే సప్తమి తిథి వస్తుందో ఆ రోజు సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవాలి. చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మరి మీకు ఓపుకుంటే సూర్యాష్టకం కానీ ఆదిత్యహృదయం కానీ మీకు ఏది వస్తే అది చదవటానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగ ప్రాప్తి కోసం, ఉద్యోగం కావాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో మంచి అభివృద్ధి సాధించాలి అనుకుంటే కనుక సూర్యనారాయణ స్వామి అనుగ్రహం చాలా ముఖ్యమండి. నా సూర్యనారాయణ అనుగ్రహం గనక ఉంటే ఉద్యోగంలో చాలా చక్కగా రాణిస్తారు, ఎటువంటి ఇబ్బందులు కలగవు. కాబట్టి సూర్యాష్టకం పఠనం చేయటం ద్వారా, ఆదిత్యహృదయం నిత్యం చదువుకోవటం ద్వారా ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మనం సూర్యనారాయణ స్వామి క్షేత్రాలు చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. అందులో ఒకటి మీకు తెలిసిందే చెప్తాను, తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం అనే ఊర్లో కొండ మీద సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉందండి. అద్భుతమైన దేవాలయం. ఒక ఆదివారం కుదిరితే మాత్రం కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శించడానికి ప్రయత్నం చేయండి. చాలా చక్కటి దేవాలయం పెద్దాపురం కొండ మీద ఉన్న సూర్యనారాయణ స్వామి దేవాలయం. కుటుంబ సమేతంగా వెళ్ళండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఆరోగ్యాన్ని ఇస్తాడు సూర్యనారాయణమూర్తి. ఆరోగ్యం ఇచ్చితే భాస్కరాత్ అన్నారు. కాబట్టి ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళకి, ఉద్యోగం రావాలి అనుకున్న వాళ్ళకి నారాయణ సూర్యుడి యొక్క అనుగ్రహం చాలా అవసరం. సూర్యుడి అనుగ్రహం గనక మనకు ఉంటే ఎటువంటి పనైనా సరే మనకి అయిపోతుంది. కాబట్టి మనందరం సూర్యనారాయణ స్వామిని చక్కగా ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఒక మీకు చిన్న రెమెడీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదేంటయ్యా అంటే గనక మీరు ఉదయాన్నే లేవగానే చక్కగా స్నానం చేయగానే రెండు చేతులు ఎత్తి తూర్పు వైపు తిరిగి సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేయడానికి రోజూ ప్రయత్నం చేయండి. వీలైతే 6 నమస్కారాలు చేయండి. మామూలుగా ద్వాదశ నమస్కారాలు 12 నమస్కారాలు చేయమంటారు స్వామివారికి. సూర్య నమస్కార ప్రియుడు సూర్యుడు కాబట్టి ఒక్క నమస్కారం చేత ఆయన చాలా సంతృప్తి చెందుతాడు. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో రాణించాలి అనుకున్నవారు సూర్యనారాయణ నమస్కారం ఈ ఆదివారం నుంచే ప్రారంభించండి. చక్కటి సత్ఫలితాలు పొందగలరు. స్వస్తి.